హాయ్ అండి, వెల్కమ్ టు కేఆర్సి విలేజ్ కుకింగ్. హాయ్ అండి, అందరు బాగున్నారా? మేమందరం బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు వంట పచ్చి జల్లలు, చేపలండి, చిన్న చిన్న చేపలు జల్లలు, పచ్చి మామిడికాయ. ఆ రెండు కాంబినేషన్లో పులుసు పెడతాను. చింతపండు పులుసు కూడా వేస్తానులేండి. దానికి మించింది మ్యాంగో మామిడికాయ, అది కూడా వేస్తా. ఆ వెరైటీ ఎలా చేస్తాను, ఏంది అనేది నేను చేస్తాను, మీరు చూడండి. సరేనా, రండి. జల్లలండి అక్కడే శుభ్రంగా క్లీన్ చేయించి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక నేను నిమ్మకాయ మజ్జిగ పోసి బాగా శుభ్రంగా ఉప్పేసి కడిగాను. నీట్గా శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. ఇప్పుడు అది మామిడికాయ చింతపండు పులుసు వేసి పులుసు పెట్టుకుందాం. సరేనా, జల్లలండి పచ్చి చేపలు, చిన్న జల్లలు ఇవి. ఒక కేజీకి అయితే ఉన్నాయండి, ఒక కేజీ జల్లలు అయితే తీసుకున్నాము. క్లీన్ చేసి శుభ్రంగా పెట్టాను. ఆ జల్లల్లో పులుసుల్లోకి కావాల్సిన పదార్థాలు అయితే చూపిద్దాం. చింతపండు అండి, ఒక బత్తాకాయ సైజు చింతపండు, ఒక పచ్చి మామిడికాయ, తగినంత కారం, ఒక అర స్పూన్కి వచ్చేసి ఆవాలు, అర స్పూను మెంతులు, ఒక అర స్పూను జీలకర్ర, అల్లం, చిన్నులపాయ, ఒక స్పూన్కి వచ్చేసి ధనియాలు, ఒక స్పూన్ గసగసాలు, చిన్న చెక్క, ఒక నాలుగు లవంగాలు, ఒక పెద్ద ఉల్లిపాయకి ముక్కలు కట్ చేశానండి, ఉప్పు అండి, ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు, ఒక మూడు రెమ్మలకి కరివేపాకు, ఒక ఆరు ఏడు పచ్చిమిర్చి, ఒక చిన్న కట్టకి కొత్తిమీర. ఆయిల్ అండి, స్టవ్ ముట్టించుకొని బాండి పెట్టుకొని ఈ మెంతులు ఆవాలు జీలకర్ర ఉండే కదండి, ఆ మూడు కాస్త దోరగా వేయించుకుందాం. ఆవాలండి, మెంతులు, జీలకర్ర, ఈ మూడు దోరగా వేయించుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చింతపండు అండి, ఈ చింతపండు శుభ్రంగా కడిగి తీసుకొచ్చాను. అందులో వాటర్ పోసి నానబెట్టుకుందాం. చూడండి, ఈ వేయించుకున్న మెంతులు ఆవాలు జీలకర్ర పౌడర్ దంచుకుందాం. ముందుగా రోల్ అంతా కడిగి శుభ్రంగా తడి లేకుండా తుడుచుకోవాలి. మెత్తగా పౌడర్ లాగా చేసుకుందాం. దంచుతుంటేనే కమ్మటి వాసన వస్తుందండి. జలుబు చేసినా కూడా నాకు ఈ వాసన అనేది చాలా కమ్మగా ఉంది. చేపల కూరలో నీసు వాసన లేకుండా ఉండాలంటే ఈ పౌడర్ వేస్తే పులుసు బాగుంటుంది, నీసు వాసన రాకుండా ఉంటుంది. చూసారా, అయిపోయింది పౌడర్. ఓ ప్లేట్లోకి తీసుకుందాం. ధనియాలు వేసుకొని అవి కూడా బాగా దంపుకోవాలండి. ధనియాలు, గసగసాలు, చెక్క, లవంగ, కష్టపడి వండి తిన్న కూరలో టేస్ట్ ఉంటుంది. మిక్సీలో వేస్తే టేస్ట్ ఉండదు. అల్లం చిన్నులపాయ కూడా వేసుకుందాం. చూసారు కదా, ధనియాలు, అల్లం చిన్నులపాయ పేస్ట్ కూడా అయిపోయింది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని అవి కూడా దంపుకుందాం.
ఉల్లిపాయ పేస్ట్ కూడా అయిపోయింది, అది కూడా తీసి పక్కన పెట్టుకుందాం. చేపల కూర అయితే కలుపుకుందామండి. ముందు కాసి నీళ్లు పోసి చేపల కూర వండుకునే గిన్నెలో ఈ చేపలైతే వేస్తున్నాను. ఉల్లిపాయలండి, ఒక రెండు ఉల్లిపాయలు కాస్త లావుగానే ముక్కలు కట్ చేసుకోవాలి. చేపల కూరలో సన్నగా కట్ చేస్తే బాగోవు, లావుగానే కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి అండి ఇలా మజ్జికి కట్ చేసుకొని వేసుకోవాలి. ఘాట్లాగా మజ్జికి కట్ చేసుకోవాలండి. ఇందులోనే దంచి పెట్టుకున్న అల్లం, చిన్నలపాయ, ధనియాలు పేస్ట్, ఇది ఉల్లిపాయ పేస్ట్. జీలకర్ర, మెంతులు, ఆవాలు ఇందులో సగం పౌడర్ వేస్తున్నా. ఒక రెండు రెమ్మలకి కరివేపాకు వేస్తున్నా. చేపల కూరల్లో కాస్త కారం ఎక్కువే పట్టిద్ది, రెండున్నర స్పూను కారం వేసాను. పసుపు ఒక అర స్పూన్కి పసుపు. సాల్ట్ ఒక స్పూన్ ఉన్నర వేసాను, చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. ఆయిల్ కూడా ఎక్కువే పట్టిద్దండి, ఒక మూడు గంటలు గరిట గుంట గరిట ఉంది కదండి, దాంతో ఒక మూడు వేసాను. అంతా బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా శుభ్రంగా మొత్తంగా కలుపుకొని చింతపండు గుజ్జు అయితే వేసుకుందాం. నానబెట్టుకున్న చింతపండు బాగా మెత్తగా గుజ్జు వచ్చేలాగా పిసకాలి. ఇంకాస్త వాటర్ పోసి ఇంకోసారి కూడా చింతగుజ్జు వేసుకుందాం. కొద్దిగా వాటర్ పోసుకొని మూత పెట్టుకుందాం. స్టవ్ ముట్టించుకొని కూరగిన్నె పెట్టుకుందాం. చూడండి ఒకసారి పులుసు చూడండి, బాగా కలర్ఫుల్గా ఉంది కదా. ఆయిల్, కారం, చింతపండు అన్నీ కూడా ఎక్కువ వేసుకుంటేనే చేపల కూర బాగుంటుంది. మూత పెట్టుకొని ఉడకనిద్దాం. ఈలోపు మామిడికాయ అయితే కట్ చేసుకుందాం మనం. పైతోలంతా తీసుకోవాలండి. మామిడికాయ సీజన్ కదండి, ఏ చేపల కూరలో అయినా ఎండు చేపల్లో, పచ్చి చేపల్లో
అన్నిట్లో కూడా మామిడికాయ వేసుకుంటే బాగుంటుంది. మనకి ఎప్పుడు ఇవి దొరకవు కాబట్టి దొరికినప్పుడే దీన్ని అన్ని రకాలుగా మనం ఉపయోగించుకోవాలి, తిని టేస్ట్ చూడాలి. పుత్తూలంతా తీసేసాను కదండి, ఇప్పుడు ఒక మామిడికాయకి ఎన్ని ముక్కలు అయితే అయినాయి. ఇప్పుడు పులుసులు వేసుకుందాం. పులుసు అయితే మరుగుతుంది కదండి, అందులో ఈ మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఈ మామిడికాయ ముక్కలు ఈ పులుసులో మరిగి పంట కింద పడుతుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సూపర్ సూపర్ ఏమీ టేస్ట్. మూత పెట్టి ఉడకనిద్దాం. ఒకసారి కూర నాలుగు వైపులు తిప్పి కలుపుకుందాం. సిమ్లో పెట్టుకుందాం. చూడండి, ఇందాక కొద్దిగా వేసాను కదా ఈ పౌడరు, మెంతుల పౌడర్ ఆవాలు, మిగతా సగం కూడా ఇప్పుడు వేసుకుందాం. అందులోనే కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక కరివేపాకు కూడా ఇట్లాగే వేసేసేద్దాం. ఒకసారి కలుపుకొని చూడండి, పులుసు అంతా కూడా దగ్గరకు వచ్చేసింది బాగా. ఒక కాసేపు అంతా ఒక 2 నిమిషాల్లో మనకి ఈ పులుసు రెడీ అయిపోయింది. చూసారు కదండి, పులుసు అయితే బాగా దగ్గర పడింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆపేసుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేసేద్దాం. చూసారు కదా, జల్లలు, మామిడికాయ, చింతపండు, పులుసు వేసి మనం ఎలా చేసుకున్నామో కూర అనేది. పులుసు చాలా టేస్ట్ ఉంటుందండి, జల్లల పులుసు. ఈ విధంగా అయితే చేసుకోండి, ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. మనం అన్నీ కూడా నూరేసాం కాబట్టి టేస్ట్ అయితే, వాసన అయితే ఈ బజార్ అంతా కూడా గుమగుమలాడితే నాకు తెలిసి అంత టేస్ట్ ఉంటుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. మీకు గన మా చేపల పులుసు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇదే విధంగా వండుకోండి. ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. సరేనా, ఇప్పుడు మా వారు వచ్చే టైం అయింది. ఆయనకి ఈ కూర అనేది వడ్డిస్తాను, ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఆయన ఎలా ఉందో కూర మీకు చెప్తారు, మీరే చూద్దరు కానీ. సరే, చూసారండి, టేబుల్ రెడీ, అరిటాకు రెడీ, మనిషి రెడీ. నేను వండాను కదా, ఆయన టేస్ట్ చూడాలి. అదే రివాజు, అన్నం అయితే పెడుతున్నా. సంటర కొట్టింది వాసన, ఆ వాసన పీల్చుకునే వచ్చింది. కష్టపడి తీసుకొచ్చింది ఆయన. నేను వండి పెడతంలో కష్టపడి తెచ్చింది తనే కాబట్టి వండి పెట్టాలి. నేను జల్లల పులుసు అండి, కానీ కానీ
బా ఎన్ని ఈరోజు ఇంత టేస్ట్ ఉంది. మీరు కష్టపడి తెచ్చారు కదా, ఎండలో పోయి అందుకే అంత టేస్ట్ ఉంది. మామిడి ఏం కలిపా తింటో? పచ్చి మామిడికాయ. అది సంగతి, అందుకే ఇంత టేస్ట్. తినండి, ఇంత ముద్ద చేసుకోవాలి. చేప చేప తినేసేయాలి. నేను తింటూ మొదలు పెట్టానంటే మీకు మిగలదేమో. మిగలపోయినా పర్లేదు, మీరు తినండి తృప్తిగా. బా అమృతమైన బలాదురు దీని ముందు చూడండి. అన్నం కూర అయితే రెడీ అయింది, తినేస్తున్నారు. ఈ ఎండలో పాపం పనిచేసి వచ్చినందుకు విసురుతున్నాను. సూపర్. మామిడికాయ ముక్క తగిలిందా? చాలా చాలా టేస్ట్ ఉంది. నాకింది చాలు. మా అమ్మ వాళ్ళ చెట్టు మామిడికాయ వేయటం వల్ల మీకు ఆ టేస్ట్ వచ్చింది. అందుగా పొద్దున మామిడికాయ నా చేతి తెప్పించింది. అందుకే ఏది ఏమైనా బ్రహ్మాండమైన భోజనం పెట్టావు, కడుపు నిండా తిన్నాను. ఇంకా తింటే మీకు ఉండదని సరి చేసుకుంటున్నా. ఎందుకు తినకూడదు, తినమన్నాగా. ఇంకొద్దులే, చాలు లేదా? ఇక చాలు చాలు. చూసారండి, ఏళ్ళు కూడా నాకుంటున్నాడు, మొత్తం అయిపోయింది. అంత టేస్ట్ ఉందంట, చూసారు కదా. ఈ విధంగా మీరు కూడా చేసుకోండి. మళ్ళీ వేరొక వంటతో మళ్ళీ కలుద్దాం, సరేనా? బాయ్.